నిన్న అర్ధరాత్రి కుప్పంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి కుప్పం నుండి బయటకు తీసుకువచ్చి గృహ నిర్బంధం చేయడాన్ని రాజంపేట టీడీపీ ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. పోలీసులకు చిత్తశుద్ది ఉంటే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలను కూడా కుప్పం నుండి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. చట్టం విఫలమైతే రాజ్యం గేతర శక్తులు పాలన సాగిస్తాయని రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఉప పురపాలక ఎన్నికలలో పోలీసులు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. కుప్పంలో నామినేషన్ వేసిన అభ్యర్థులు సంతకాలు చేయకనే అధికారులు అభ్యర్థులు సంతకాలు చేసి తెలుగుదేశం అడిగినందుకు ప్రజలు చేసిన ఒకే ఒక తప్పు ఏమంటే ఒక అవకాశం ఇద్దామనుకున్నారు, కానీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో రావణ కాష్టంగా మారింది. పౌరుల హక్కులు విధులు అనేవి చాలా స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం అమలు కావడం లేదు. ఇక్కడ ఎన్నికల ఒక ప్రసహనంగా మార్చి ఈ ఎన్నికలను ఈ వ్యవస్థల ద్వారా ప్రభావితం చేసి దౌర్జన్యపూరితంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేసే దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులే ఫోర్జరీ చేసి అభ్యర్థుల సంతకాలు తీసేసి వాళ్ళను స్కూటీలో ఎగిరిపోయినారు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్తున్నారు. ఈ విధంగా హక్కులను కారాస్తున్నారు. నిన్న కుప్పంలో రాత్రి 11 గంటల సమయంలో మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని, అధ్యక్షుడు పులివర్తి నాని గారిని, ఎమ్మెల్సీ గౌరవారి శ్రీనివాసులు గారిని అరెస్టు చేసిన విధానం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. ఒక హోటల్లో ఉండగా వారిని దారుణంగా ఈడ్చుకెళ్ళి అరెస్టు చేశారు. ఓకే, మేము దాన్ని సమర్థిస్తామనుకున్నాం. వైసీపీ వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వైసీపీ వాళ్ళని వదిలేసి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు ఆ విధంగా తీసుకోవడం పోలీసులకు ఇది సమంజసమేనా? ఇది సమర్థనీయమైనా? ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా దీన్ని గ్రహించాలి. ఇక్కడ వాళ్ళు కనుక మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బయట పంపినట్లే, వైసీపీ వాళ్ళని కనుక బయట పంపకపోతే మేము చలో కుప్పం ప్రోగ్రాం పిలుపునిస్తున్నాం, సేవ్ డెమోక్రసీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మేము కూడా అక్కడే కూర్చుంటాం. మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో పోలీసులు, మేము కూడా చూస్తాం. ప్రజాస్వామ్యంలో చట్టాలు అందరినీ సమానంగా చూడాలి తప్ప ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఒక రకంగా చూడమని ఏ చట్టమో చెప్పదు. పోలీసులు ఈ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే చట్టం విఫలమైన చోట హింస జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి, ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోకూడదు. చట్టాన్ని సమానంగా అందరికీ చూడాలి తప్ప ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా, కుప్పం మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది. చాలామంది ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎదుర్కోలేక ఈ వైసీపీ ప్రభుత్వం ధనాన్ని నమ్ముకునింది, దౌర్జన్యాన్ని నమ్ముకునింది. దౌర్జన్యపూరితంగా మీరు ఎన్నో రోజులు పరిపాలించలేరు, ఎంతోమందిని మీరు అరెస్టులు చేయలేరు. కాబట్టి ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక